ఏపీలో ఐటీ సేవల విస్తరణ కోసం నాస్కామ్ ను ఆహ్వానించారు మంత్రి నారా లోకేష్. నాస్కామ్ కు స్వాగతం పలికేందుకు ఏపీ సిద్ధంగా ఉందంటూ ట్వీట్ చేశారు. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన పరిశ్రమల బిల్లుపై నాస్కామ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నాస్కామ్ నిరాశను తమ ప్రభుత్వం అర్థం చేసుకుందంటున్నారు లోకేష్. ఏపీలో ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్ క్లస్టర్ కి వ్యాపారాలను విస్తరించుకోవచ్చు అంటూ నాస్కామ్ కు లేఖ రాశారు. విశాఖలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉందని లోకేష్ ప్రతిపాదించారు. తమ వ్యాపారాలను ఆంధ్రప్రదేశ్ కు బదిలీ చేసుకోవచ్చు అంటూ నాస్కామ్ కు లోకేష్ ఆహ్వానం పంపారు. ఏపీలో పెట్టుబడులకు అత్యుత్తమ సౌకర్యాలు, నిరంతర విద్యుత్, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నాస్కామ్ ఐటీ సంస్థకు ప్రభుత్వం నుంచి పరిమితులు లేని నైపుణ్యం కలిగిన ప్రతిభను అందిస్తామని చెప్పారు లోకేష్.